ఎంతసేపు గుడిపాములా ఇంట్లో కూర్చోవడమే బయటికి వెళ్ళడం ఉండదు అంటారు ఇంట్లో ఎప్పుడు కూర్చునే అలవాటు ఉంటుంది కొంతమంది కాదు అసలు బాధకంగా వాటిని గుడిపాము అంటారు గుడిపాముకి ఇంట్లో కూర్చోవడానికి సంబంధం ఏమిటి సాధారణంగా ఇందులో చమత్కారం ఏమిటంటే పాము ఎప్పుడు పది మందిలోకి రాదు వస్తే చచ్చిపోతుంది ఎవడో చంపేస్తాడు అది గోడల పక్క నుంచి అలా పాకుతూ ఉంటుంది దానికి ఎవరిని ఏం చేయాలి మనిషిని కరవడం వల్ల దానికి వచ్చే ఆడాకాశు ప్రయోజనం లేదు అనవసరంగా వీడి విషయం ఏమైనా ఉంటే దానికి ఎక్కడం తప్ప దానికి ఏం ప్రయోజనం మనిషిని కరవదు అది ఎందుకు కలుస్తుంది వీడు ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో కలుస్తుంది తప్ప దానికి కలుసు దాని ఆహారం కాదు మనిషి దానికి ఎలకలు కావాలి కప్పలు కావాలి కానీ మనిషి ఎందుకు తిందది అందుకోసం చేయదు పులి మనిషిని చంపింది అంటే అర్థం ఉంది పాము మనిషిని ఎందుకు చంపుతుంది దాని ఆహారం కోసం చంపదు కాబట్టి మనం పాము నుంచి తప్పించుకుంటే చాలు అనవసరంగా దాన్ని ఏం చేయక అది కానీ ఒక ఆచారం ఉంది మనలో గుడిలో కనుక పాము ఉంటే దాన్ని చంపరు ఎట్టి పరిస్థితులు ఊళ్ళో ఒక పాము వచ్చిందంటే చంపేస్తారు ఇంట్లో ఒక పాము వచ్చిందంటే చంపేస్తారు గుడిలోకి వస్తే చంపరు ఎందుకంటే గుడిలో పాము ఉంటే దేవుడు అర్థం ఎందుకు మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము ఆకారంలో ఉంటాడు అదంతా వేరే సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లీపతి పాము ఆకారానికి ఆయన అధిపతి అంటే అర్థం పాము మన కుండలని శక్తి కడుపులు ఇక్కడ మూలాధార చక్రంలో ఉండే యోగశక్తి జీవశక్తి చైతన్య శక్తి కుండలని ఆకారంలో ఏడు చుట్టలు చుట్టుకుని ఉంటుంది సరిగ్గా ఆదిశేషుడు కూడా ఏడు చుట్టలు చుట్టుకుని ఉంటాడు దాని మీద మహావిష్ణువు నిద్రిస్తాడు ఆ ఏడు చుట్టలు చుట్టుకున్న ఆదిశేషుడే మన కుండలని శక్తి అదే పాము ఆ పాము ఒక తీగలా ఉంటుంది అందుకే దాని పేరు వల్లి ఆ వల్లి పది సుబ్రహ్మణ్యేశ్వరుడు అందుకే సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి ఈ నెమలికి పాము ఆహారం అంటే పాములు ఎవరి వశంలో ఉంటే నెమలి వశంలో ఉంటాయి ఎవరి వశంలో ఉంది సుబ్రహ్మణ్యేశ్వరుడు అధీనంలో ఉంది అందుకని కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వరుడు చేపిస్తే మనకు ఆ కుండలనే శక్తి నిద్రలేస్తుంది యోగ మార్గంలో ప్రయాణించడానికి సరైనటువంటి గురువు కుమారస్వామి అందుకని మనకు ఆ కథను ఎలాగ వల్లి ఆయన భార్యని ఆయన వాహన నెమలని ఆయనకి పాములు శత్రువులని ఇవేవో చెప్పారు ఇదంతా ఎందుకోసం అంటే ఈ తత్వం గ్రహించడానికి మనం అది వదిలేసి ఇంకా ఆయనకి ఏది ఇష్టం ఆయన ముందో నెమలబా పెట్టేయడం మనం బయటపోవడం బయటికి ఈ నెమల బొమ్మ ఆయన ఏం చేసుకుంటాడు ఎందుకదా బొమ్మ మనం అదో బ్రహ్మ మనకి ఆయనకు గుడి కట్టి సారతిచ్చిచ్చేయడం అసలు యోగా మూలాధార చక్రం యోగం చెప్పిందంతా వదిలేసాం సాంకేతికత పట్టుకున్నాం సారాన్ని వదిలిపెట్టాం ప్రతీదీ ఇలాగే అవుతుంది గమనించండి హిందూ ధర్మమైనా తెలుగు భాష అయినా భారతీయ సంస్కృతి అయినా వెనకబడి ఉండడానికి ఈ మంద మనస్తత్వం కారణం ఏది ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా ఆ ఆచారాన్ని మాత్రమే మూఢంగా పాటిస్తూ పైగా దాన్ని పాటించకపోతే ఏదో కొంపలు అంటుకుపోతాయన్నట్టుగా ఉపన్యాసాలు ఇస్తూ అసలు దాన్ని వదిలేడు అందుకని ఇంతకీ ఆ గుళ్ళో పాము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడితో సమానం దాన్ని ఎవరు చంపరు అందుకని గుడి పాము అంటే గుళ్ళో పాము ఉంటే దానికి రక్షణ ఎక్కువ అది కథ గుళ్ళో ఒకసారి పాము రానే రాదు సాధారణంగా ఎందుకంటే దానికి ఏం దొరకవు అక్కడ ఒక్కోసారి గుళ్ళోకొస్తే దొరుకుతాయి ఎందుకంటే ముఖ్యంగా ఏ గుళ్ళు అయినా అట్టిపళ్ళు ఉంటాయి అందుకని శుభ్రంగా అట్టిపొడు తింటుంది అంతేకాదు ఈ అట్టిపొడు గురించో లేక ఈ కొబ్బరికాయ మొక్కల గురించో ఎలకలు వస్తాయి వాటిని తింటుంది ఎలకలేమో ఇవి తింటాయి అది తింటుంది అంతే గుళ్ళో ఉంటే పాముకి ఎంత సుఖం అంటే ఆహారము దొరుకుతుంది ఎలకలు కప్పలు గుళ్ళు అక్కడక్కడ నీళ్లు ఉంటాయి ముఖ్యంగా శివుడు గుళ్ళు ఆ నీళ్ళకో కప్పలు వస్తాయి పాము కప్పనేసేస్తుంది దేని భ్రమదాంది అందుకని ఆహారం దొరుకుతుంది జనం ఎవరు చంపరు అందుకని గుళ్ళో దూరిన పాము కదలదు ఇంట్లో వాడు కూడా మనిషి కదలకపోతే గూడు పాములా ఇంట్లో కూర్చున్నామే అంటారు వెంటనే ఈ జాతీయాల వెనకాల ఇంత గమ్మత్తైనటువంటి కథలు ఉన్నాయండి అవి కనుక తెలుసుకుని మనం వ్యవహరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఇంత పరిజ్ఞానం ఉంది లోకజ్ఞానం వస్తుంది మనకి అలాగే ఒక చెరుభక్తితో మనం సెలవు తీసుకుందాం ఒక అవధానంలో అడిగారు ఏమండి వారిని రాముడు చెట్టు చాటు నుంచి చంపాడు ఇది ధర్మమేనా ఇది పెద్దది చేసినాయన రాముడు జవాబు చెప్పేది మేము ఆయన ఇక్కడ ఎన్ని ఏళ్ళైనా ఇదే సందేహం ఎంత చెప్పినా వినరు పోనీ అది వదిలేద్దాం అనుకోరు అన్నీ ఇదే ధర్మ ద్రౌపది పతివ్రతేనా రా వాలి రాముడిని చంప రాముడు వాలిని చంపడం ధర్మమేనా ఎన్నిసార్లు చెప్పినా ఈ అనుమానాలు ఇలాగే ఉంటాయి అందుకే ఓసారి అవధానంలో ఈ చర్చ వచ్చింది అప్రస్తుత ప్రసంగంలో వస్తే అప్రస్తుత ప్రసంగంలో ధర్మశాస్త్ర చర్చ చేయించు నేను చెప్పాను స్పష్టంగా వాలిమేడలో ఒక హారం ఉందండి వాల్మీకి రమాణంలో స్పష్టంగా లేకపోయినా ధ్వనియాత్మకంగా ఉంది ఆ విషయం ఆ హారం మెడలో ఉన్నంతకాలం రాముడు కాదు బ్రహ్మదేవుడు వచ్చినా వాడిని చంపలేడు పైగా ఆయన బలాన్ని వీడు హరిస్తాడు అలా ఓ హారం ఒకటి మెడలో వేసుకుని ఇంకా లోకాన్నంతా నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారండి అని చంపిన విధానాన్ని పట్టించుకోకుండా మీరు విషయం మంచిదే కదా వారి చావలసిన వాడే అందుకే తెచ్చాడు విధానంలో ఒక్కోసారి అటు ఇటు కృష్ణుడు వంద విధానాల ద్వారా దుర్యోధను కార్ణుడిని వాళ్ళని చంపించాడు కావాలని మరి అలా లేకపోతే వాడు చావరు అందుకని అది ఆ పరిస్థితుల దృష్ట్యా అది ధర్మమే ఇక దానికి ఏదో వేటాడాడు అని చెప్పక్కల ఎందుకంటే దాన్ని ఆ వేటాడడానికి వాళ్ళేమీ మామూలు మృగం కాదు మహారాజు అవంతా రామాయణంలో చెప్పి వేటాడాడంటే ఎలాగా అవన్నీ కుదిరే సమాధానాలు కావు అంతర్గతంగా రాముడికి తెలుసు ఈ హారం ఉన్నంతకాలం వీడు సావుడు అందుకని వెనకాల నుంచి వేయక తప్పదు మరొక మార్గం లేదు దాన్ని వాళ్ళే అంగీకరించాడు మనం అంగీకరించకపోతే వాళ్ళే అప్రూవర్గా మారిపోయాడు ఇంక మనకేందుకు గొడవ అంతాకే ఈ చర్చించి చర్చించి ఆ పండితుడు లొంగకపోతే నేను ఒక్కటే అన్న చమత్కారం అలవాడు కాబట్టి ఏమిటండి ఆ ప్రశ్న వారిని రాముడు చెట్టు చాటు నుంచి చంపడం ఎందుకు అని చెప్తానండి ఇప్పుడు వెనండి ఆ రోజుల్లో వన్యమృగ సంరక్షణ చట్టం ఉండేదండి వారి వనంలో మృగాలు చెబితే తీసుకెళ్ళి లోపల హే శివర్ అందుకని ఎదురుగా చెబితే పోలీసులు పట్టుకుంటారని రాముడు వెనకాలని నుంచి చంపాడు పో అని అని అంత ఒకటే దెబ్బపోయింది మేముకేం చెబుతామండి జవాబు ఎంతైనా కొన్ని రకాల సందేహాలకి ఎంతకి దొక్కకపోతే ఇంతే అందుకని వెనకాలని చంపితే పట్టుకోరండి ముందు నుంచి చెబితే వంజమృగ సంరక్షణ కింద లోపల వేసేస్తారు బట్టి వెళ్ళి తప్పు చేసే ఉంటాం వెనకాలని చంపితే ఎవరు చంపారో తెలియదు కదా అందుకని విషయాలు వదిలేండి ఆ విషయం అన్న ఇలాగ మనం పురాణాలను ఎప్పుడు ఉండండి మనకు అవసరమైనంత వరకు తీసుకుని వదిలేయాలి తప్ప ఇది ఇక్కడ జరిగిందండి అది అక్కడ జరిగిందండి అంటే దాని లోతుల్లో గడిపోయి పీకానం పాకానం చేసేస్తే ఎందుకు చేస్తారంటే ఇలా మనుషులు ఆచరించడం ఇష్టం లేని వాళ్ళే చేస్తారు ఈ పనులు మీరు గమనించండి ఎప్పుడు ఏ జాతి చరిత్రలోనైనా తప్పులు ఒప్పులు అన్నీ ఉంటాయేమో సంస్కృతి ఒక ప్రవాహం ప్రవాహంలో మంచినీళ్ళు ఉన్నట్టే మట్టిగడ్డలు కూడా ఉంటాయి మన జాతి సంస్కృతి అయినా అంతే తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి ఏవో చేస్తూ ఉంటాం దిద్దుకుంటూ ఉంటాం వ్యక్తి జీవితం ఎంతో జాతి జీవితం అంతే అందుకని చరిత్ర లోతుల్లోకి వెళ్ళిపోయి ఇదని చర్చిస్తే బుర్రపాడైపోతుంది తప్ప మన జీవితం ముందుకెళ్ళదు అసలు మనం అందరం పుట్టింది నేనెవరు 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 ఈ విచారణ చేయడానికి దానికి రామాయణం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకో అంతే తప్ప ఇక రామాయణం చరిత్ర లోతులో వెళ్ళిపోద్దు అనవసర పరిశోధనలు అవ నేను నీ నేనెవరు తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం పొందడానికి రామాయణం ఎంత భారతం ఎంత భాగవతం ఎంత లేదా సినిమా ఎంత క్రికెట్ ఎంత ఏదైనా అంతే ఇది దానికి ఉపయోగపడుతుందా పడితే తీసుకో లేదా పక్క కుదిరి అంటే ఆ చరిత్రలో మంచి చెడ్డలతో కూడా మనకి నిమిత్తనది వాటికి మనం జవాబులు చెప్పలేం ఇవాడ అది ఈ పిచ్చి సందేహాల్లోకి పోకుండా అసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం మనం హాస్యం ద్వారానే చేద్దాం